హాయ్ ఫ్రెండ్స్, నేనైతే క్లబ్కి వెళ్దామని చెప్పేసి అక్కడైతే నిల్చుకునేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉంటే సడన్గా ఒక అమ్మాయి అయితే నా దగ్గరకు వచ్చింది. మీకు చూపిస్తా చూడండి, అతను పరిగెత్తుకుంటే పోయి ఒక ముస్లిం దగ్గరికి వెళ్తామని చూడండి. ఆ పాప అయితే వచ్చింది, ఇంగ్లీషు బాగా మాడుతోంది, మొత్తం మంచిగా మాడుతోంది ఇంగ్లీషు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగింది. నేను వచ్చి ఇక్కడి నుంచి నేను క్లబ్కి వెళ్తున్నానని చెప్పి నేనైతే చూపించినాను. సో మన ఇద్దరం కలిసి వెళ్దాము, నువ్వు చాలా చూడడానికి బాగా అందంగా ఉన్నావు, నీ కళ్ళు బాగుంది, వయసు ఎంత అది ఇది అని చెప్పి అడిగింది. నేను చెప్పిన, ఓకే నా వయసు ఇంత, ఓకే నేను బాగున్నానా, ఓకే నాకు తెలిసి నేను బాగున్నానని చెప్పి చెప్పింది. సరే ఇద్దరం కలిసి వెళ్ళి తాగుదాం పదా అని చెప్పి పాప పిలిచింది తాగేదానికి. సర్లే నేను అటు నుంచి ఏందా పాపకి ఏందా కావాలని చెప్పేసి ఆ లాస్ట్లో ఉంది కదా అటు నుంచి నడుచుకుంటా ఇట్లా వచ్చినాను. నడుచుకుంటా వస్తే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నీకు ఏం కావాలి, ఎందుకు నా దగ్గరికి వచ్చినావు అని అడిగిన. నాకు జస్ట్ ఒక బీర్ వచ్చి ఒకటి కొనియ్యి అని చెప్పింది. నేను ఎందుకు కొనియాలి నీకు బీరు అని చెప్పి నేను ప్రశాంతంగా అడిగిన, నేను నీకు ఎందుకు కొనియాలా బీరు అనింది. ఆమె, నువ్వు మనం ఇద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుందాము, మన ఇద్దరికి మంచిగా బాండు వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పి చెప్పింది. సో నేను చెప్పిన, నేనైతే బీర్లు తాగిన ఏం తాగనమ్మా, మందు నేను ముట్టుకోను అని చెప్పిన. సరే మార్కెట్కి పోదాంబా, నాకు ఏదైనా కొని ఈ మార్కెట్లో అని చెప్పింది. సరే మళ్ళా నేను ఎందుకు కొనియాలి నీకు అన్నా, నువ్వు నాతో ఫ్రెండ్ అవ్వవా అది ఇది అని చెప్పింది. లేదు నాకు నాకు నీతో ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు అని చెప్తే పరిగెత్తుకుంటే, ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తున్నారు కదా పరిగెత్తుకుంటా పోయి అక్కడ ఇంకొక ఫారెన్ అతను వెళ్తా ఉంటే వాడినైతే పట్టుకునింది. సో ఇదైతే ఇక్కడ జరుగుతూ ఉంది. మీరెవరైతే చైనాకు వస్తున్నారో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చైనాలో ఇలాంటి అమ్మాయిలు పత్యాపారులు ఇవన్నీ చాలా బ్యానడ్ అన్నమాట చైనా మొత్తంలో. సో ఇలాంటివన్నీ మీరు పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని వెంటనే డిపోర్ట్ కొట్టేసి మీ దేశం నుంచి అయితే పంపించేస్తారు, లేదా జైలుకి అయితే పంపించేస్తారు. వాళ్ళని ఏం అనరు, ఎందుకంటే వాళ్ళు ఒకటే. ఎవరైతే దేశానికి వస్తున్నారో వాళ్ళకే ఇబ్బంది, ముఖ్యంగా మన ఇండియన్స్కే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయం మీకు చెప్పాలని చెప్పి అనుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సరేనా, ఇప్పుడే నాకు లైవ్లో ఇన్సిడెంట్ అయితే జరిగింది, మీకు లైవ్లతో సహా చూపిస్తున్నాను ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. సో ఇంతకీ నేను చెప్పడం మర్చిపోయినాం కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఇప్పుడు షాంఘైలో ఉన్నాము. ఏంట్రా ఈ క్లిప్, ఎప్పుడు ఫ్రంట్లో చెప్తావు కదా, ఈరోజు ఏంటి మధ్యలో చెప్పినారని చెప్పి అనుకోకండి. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇవి ఏం జరిగిందో ఆ ఇన్సిడెంట్ చెప్పేసి దాని తర్వాత ఇంట్రడక్షన్ చెప్పినాను. సో ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే ఇక్కడ షాంఘైలో ఉన్న నైట్ లైఫ్ అయితే వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయబోతాము. ఎవరైతే ప్రీవియస్ వీడియోలు చూడలేదో వాళ్ళైతే వెళ్ళి చూడండి. నేను ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వస్తున్నారంటే మన ఛానల్లో ప్రజెంట్ చైనా సిరీస్ రన్ అవుతుంది, మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ నైట్ లైఫ్ వ్లాగ్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో ఆలస్యం లేకుండా నైట్ లైఫ్ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఖతర్నాక్ అమ్మాయిలు అయితే ఉన్నారు చైనాలో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు మామూలు ఖతర్నాక్గా లేదు ఇక్కడ, మొత్తం మీరు చాలా మోసపోతారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ నమ్మినారంటే చాలా స్కామ్లు అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడే ఒక స్కామ్ అయితే మీకు ఎక్స్పోజ్ చేసినాను, ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్పోజ్ చేయడానికి. కుదిరితే నాకు రియల్లో, నేను చదివింది కాకుండా నాకు రియల్లో ఎదురైతే స్కామ్స్ అయితే మీకు ఎక్స్పోజ్ చేస్తాను. వీడియో మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. సింగ్ హా యా యా ఐ లైక్ దిస్ సింగ్ యా యు లైక్ యా ఇఫ్ యు లైక్ వి కెన్ టుగెదర్ ఓకే సో యు జస్ట్ వాంట్ టు మేక్ ఫ్రెండ్ విత్ మీ yes sir because me alone you alone I separated you separated with a boyfriend 6 months 6 months you had a break up 6 months yes. back before okay. you have a Chinese girlfriend before yeah I had a Chinese girlfriend before she's from where Guangzhou Guangzhou yeah I know Guangzhou Guangzhou from China source okay I had China girlfriend before in Guangzhou so where are you hotel now I was staying in some hostel tomorrow I was planning to take hotel hotel is very cheaper hotel is very cheaper okay maybe one night maybe 200 yuan or 300 yuan one night my hotel like a Qi hotel okay like maybe like 500 yuan one night 500 yuan per night yes okay sounds good what kind of girl you like I like నాయనకాయలు ఇద్దరు చూసినారు వెళ్తున్నారు చూడు వాడుగా లపాకీలే ఈ మొత్తం లపాకీలతోనే నడుస్తుంది ఐఎమ్ టేకింగ్ మీ హాయ్ సే హాయ్ హలో ఇండియా ఇండియా వేర్ యూ ఫ్రమ్ వేర్ యూ ఫ్రమ్ షాంఘై యు ఆర్ లుకింగ్ నైస్ యు ఆర్ లుకింగ్ నైస్
చూడండి, అది కూడా లపాకీనే. ఇప్పుడు ఏదైతే మీరు కలిసినారో ఆ పాప కూడా లపాకీనే. ఇక్కడ ఏం నడుస్తూ ఉందంటే, ఇప్పుడు నేను ఒక స్ట్రీట్లో ఉన్నాను, ఈ స్ట్రీట్ మొత్తం లపాకీలో ఉన్నారు. మామా మీరు చైనాలో లపాకీల స్ట్రీట్ చూసినారా? ఈ ఎంటర్ప్రైజర్ కూడా మీకు లపాకీల స్ట్రీట్ చూపిస్తాడు. ఆడు చూడండి, ఆడు వెళ్తున్నారా, అవతల పక్క ఒక షాప్ ఉంది చూడండి, ఆ షాప్ ముందర ఉన్న అందరూ లపాకీలే, ఒక్కరు కాకుండా ప్రతి ఒక్కరు లపాకీలే. ఆ షాప్ ముందు ఇప్పుడు ఆ ఇద్దరు వెళ్ళినారు కదా, వాళ్ళు కెమెరా కానీ ఆన్లో లేకపోయింటే ఇప్పుడు నాతో డీల్ మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక క్లిప్ చూసినారు కదా, కింద పెట్టేసి నడుచుకుంటా మాడుతూ వచ్చినా కదా, ఆ పాప అయితే మళ్ళీ ఇంకో పాప వచ్చి అప్రోచ్ అయింది. అప్రోచ్ అయ్యి ఇట్లా నేను టూరిజంలో మీద వచ్చినాను, ఇంకొక 3 డేస్ నేను ఇక్కడ స్టే చేస్తాను, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అని అడిగింది. నేను ఇక్కడ 3 రోజులు ఉంటానన్న. సో నాకైతే రీసెంట్గా బ్రేకప్ అయింది, అందువల్ల నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నాకు తోడుగా ఉంటావా అని చెప్పి అడిగింది. సర్లేరు, నాకు ఇది ఫస్ట్ ఆ పాప వచ్చి నన్ను అడగంగానే మొత్తం నాకైతే అర్థమైంది. అర్థమైన తర్వాత ఓకేరా ఇది లపాకి అని చెప్పి నాకు క్లియర్ కట్గా తెలుసు, కానీ ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది అని చెప్పేసి అయితే నేను పాప వెనకాలే వచ్చినాను. అది ఎంత దూరం తీసుకొచ్చింది అయితే ఇక్కడైతే మీరు ఒక స్ట్రీట్ అయితే చూడొచ్చు. ఆ స్ట్రీట్ పక్కన ఇక్కడ ఒక బోర్డు ఒకటి ఉంది, మీరు ఆ బోర్డుని అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెంబర్ 505 జిగ్జుంగ్ రోడ్ అంట, జ్యూజింగ్ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ముందర మీకు ఏదైతే మార్కెట్ ఒకట మార్కెట్ కనిపిస్తుంది కదా, ఆ మార్కెట్ పేరు వచ్చే కొద్దికి లీసోన్ సూపర్ మార్కెట్. లీసోన్ సూపర్ మార్కెట్లో నాకు వచ్చి ఒక వాటర్ కొని, నాకు ఫుడ్ కొని, తర్వాత మనం రూమ్కి వెళ్దాము, మొత్తం చేసుకుందాము, నేను మీకు ఫుల్గా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి పాప అయితే చెప్తుంది. నీకు ఏ రకం కావాలన్నా ఆ రకంగా నేను మొత్తం హెల్ప్ చేస్తాను. నీకైతే నేను ఫస్ట్ ఫుడ్ కొనుక్కొని రూమ్కి వెళ్దాం, నాకు ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు కావాలా అని చెప్పేసి పాప అయితే చెప్పింది. ఓకేరా ఇట్లదా వచ్చి కొత్తగా ఇక్కడ ఎవరైతే వస్తున్నారో ఫారినర్, వాళ్ళని వలలో వేసుకునేది ఇట్లదారా అని చెప్పి అనుకున్నాను. సో ఇట్లదా వలలో వేసుకుని ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు జస్ట్ టూరిస్టులు. అడిద్దరు ఏంజల్స్ వెళ్తున్నా చూడ, ఆ ఏంజల్స్గా టూరిస్టులే, ఇద్దరు టూరిస్టులు. మిగతా ఎదవలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ చెత్తలేసి పెద్ద స్కాములు చేసాం. ఇప్పుడు అక్కడ చూడండి ఒక డీల్ అయితే రన్ అవుతూ ఉంది ఆ అబ్బాయితో. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వచ్చినాడు, వీడు కూడా అడుగుతాడేమో. అట్లా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు కావాలా, నువ్వు వస్తావా, నీకు మంచి మసాజ్ చేస్తాను అండ్ నీకు మంచిగా ఇది చేసి పెడతాను అని చెప్పి చెప్పింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏదో ఒక చిన్న డ్రింక్ ఒకటి ఎత్తుకునింది, మీరు డిస్ప్లే చేస్తారు చూడండి, హోటల్లో అమ్మేవా అక్కడ ఈ మార్కెట్లో అమ్మేవాడిది వాడిదంతా డిస్ప్లే చేస్తున్నా చూడండి. అక్కడ చిన్నవి అయితే ఒకటి తీసుకునింది, నేను ఒక చిన్న 5 యాండ్లు, ఇది 4 యాండ్లు వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండింటికి నాకు అక్షరాల స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తున్నా చూడండి, 33 యాండ్లు అయితే పడింది. మీరు నమ్మతారా 33 యాండ్లు? దీనికి ఏంది చిన్న వాటర్ బాటిల్కి ఇంకొక చిన్న లోడికి డ్రింక్కి ఒకటి 33 యాండ్లంట. 33 యాండ్లు అయితే ఛార్జ్ చేసినారు. దీని తర్వాత నాకు ఇంకా నాకు సిగరెట్లు కానీ చెప్పి 2 సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకునింది, వాడ 2 సిగరెట్ ప్యాకెట్కి గాను 140 యాండ్లు అయితే అడిగినాడు. నేనైతే కట్టను, మంత అయ్యే పని కాదు, నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే, నేనైతే కట్టను అని చెప్పి చెప్పినాను. నా వెనకాల ఇంకో పాప వచ్చి ఎదురు చూస్తూ ఉంది, ఇంకొక ముస్లాం వచ్చి ఎదురు చూస్తూ ఉంది చూడండి. ఆడు చూడండి ఇంకో లపాకి, వీధి స్ట్రీట్ అంతా లపాకీలతోనే నిండిపోయింది. బా ఒకటి వాడికైతే డీల్ సెట్ అయినట్టు ఉంది, వెళ్తున్నాడు. ఈ కెమెరా కానీ ఇలా ఆఫ్లో ఉన్నప్పుడు మా ఒకరు ఇద్దరు కాదు, అందరూ వస్తున్నారు అబ్బా, అంతా ముసలోళ్ళు, ఒక 30 వయసు 25 వయసు అట్లా ఉంటుంది. అట్లా మారుతూ వచ్చి మనల్ని అయితే అడుగుతున్నారు. చూడండి నా వెనకాల గుండెల్లాగా ఉన్నారు వీళ్ళు, వీళ్ళు వచ్చి ఏం చేస్తారో మరి మనకైతే తెలీదు. నేను నన్ను మాత్రమే తీసుకుంటున్నా, ఎవడిని తీయట్లేదు, ఎవడని వస్తే నాకేం భయం లేదు, ఒక గుద్దు గుద్దుకు లేపేస్తాను ఒక్కొక్కరిని. ఏంట్రా నైనా అంటున్నావు, అటు వెళ్దాం మన జోలికి రాకుండా వాడు. సో ఇది తర్వాత ఇంకా ఏదేదో చెప్పింది ఆ పాప, నాకు అన్నీ ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ గుర్తులేదు. ఇంకా నడుచుకుంటా మాట్లాడుతూ వస్తున్నా, ఎంతవరకు అవుతుంది, ఏమేమి వీళ్ళు చేస్తారు అని చెప్పేసి. సో మీకు మంచిగా మసాజ్ ఇస్తాను, రూమ్లో మీకు మొత్తం గడుపుతాను నువ్వు అని చెప్పేసి ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం మొదలుపెట్టింది. నడిచి వస్తున్నప్పుడు అవి రికార్డ్ చేయలేదు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం స్టార్ట్ చేసింది. ఏంది నన్ను అటెంప్ట్ చేసేదానికి అను, ఇంకా మీకు అర్థమైపోయింది ఎక్కడ పడితే అక్కడ చేతులు అంటే ఎక్కడ చేతులు వేసినారు. ఇంక నేను పచ్చిగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఎక్కడ చేతులు వేసిందో. మళ్ళీ దీన్ని తీసుకొస్తే వాడు విపరీతమైన రేట్లు వేసినాడు, దాంతోపాటు ఇంకో గుంట వచ్చింది. ఆల్రెడీ స్కానర్ పెట్టుకొని ఉన్నది
స్కానర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంగో లోపలికి వెళ్తాం చూడండి. ఇప్పుడు నా వెనకాల ఇద్దరు తెల్లవాళ్ళు వెళ్ళినారు, తెల్లవాళ్ళు వెళ్ళిన వాళ్ళ వెంటనే వాళ్ళ వెనకాలే ఈ లోపలికి అయితే వెళ్తాం చూడండి. చూసినారా, ఈ నాకైతే 500 అయితే కట్టు, 500 కట్టు అని చెప్పింది. నేను నైట్ అంతా ఇంక మసాజ్ చేస్తాను, ముందుగానే డబ్బులు కట్టాయని చెప్పింది. అది వేసినామా మీరు ఇంకా గోయిందని ఉషోఫట్. ఇంకా ఆడికి మీరు అర్థం చేసుకోవాలా, అబ్బా అలాపాకితో మాట్లాడి ఇదే కుదిరినట్టు ఉందిరా వాడికి. ఆహా వచ్చింది, వస్తుంది 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 వస్తుంది, వెనకాల వెళ్తామని చూడండి. సో మీరు దానికైనా కట్టినారా ఆడికి అంతం లోపల మీకు ఒక రూమ్లో తీసుకెళ్తే అక్కడ ఎన్ని గుండాలు ఉంటాడో ఎవడుంటాడో ఏం తెలీదు. దీనికి మీకు వెళ్ళినారనుకోండి పోలీసులు అస్సలు సపోర్టే చేయరు ఈ విషయంలో, మిమ్మల్ని డిపోర్ట్ కొట్టేసి వెంటనే చైనా నుంచి అయితే పంపించేస్తారు. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను జస్ట్ ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తుందని చెప్పేసి 30 యాండ్లు అయితే ఖర్చు పెట్టినాను, 33 యాండ్లు నాకు తెలిసే నేను ఖర్చు పెట్టినాను. ఇంక మరీ చెప్తాను, నాకు తెలిసే ఖర్చు పెట్టినాను. మీరు వచ్చి మోసపోకండి, ఎవరన్నా వస్తున్నారంటే. చైనాలో ఈ అమ్మాయిల స్కామ్లు, ప్రాస్టిట్యూషన్ స్కాములు, సెక్స్ స్కాములు, అమ్మ బాబోయ్ ఒకటా రెండా, వీధంతా స్కాములే, మొత్తం స్కాములు నడుస్తుంది ఇక్కడ. మీకు హోప్ మీకు ఈ వీడియో అయితే అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా డీప్కి వెళ్దాం, ఇంకా ఎంతమంది వస్తారో ఏంటో మీకు అన్నీ చెప్తాను. పిండు పిండు అట్టిపండు ఒలిచిపెట్టినట్టు మీకు అన్నీ చెప్పిన, ఇక్కడ ఏమేమి స్కాములు జరుగుతుందో ఏంటో అని చెప్పేసి మొత్తం స్ట్రీట్ స్ట్రీట్ అంతా లపాకీలు అవతలకి యువతలకి తిరుగుకుంటున్నారు. నైట్ 12 అయింది కదా, అందుకని చెప్పేసి ఫుల్ తిరుగుతున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్పింది, నేను నిన్న ఒక పబ్ తీసుకెళ్తాను, అక్కడ మొత్తం అమ్మాయిలు గట్రా ఫుల్గా ఉంటుంది. అమ్మ లోకల్ అమ్మామే ఆటో తోలుతూ ఉంది ఆ లపాకి, ఒక ఎర్ర ఆటో ఉంది చూడండి చెట్టు దగ్గర, అది లపాకిని ఆటో వేసుకొని మరీ మనుషులను పడతా ఉందంటే అమ్మ బాబోయ్ మామూలు విషయం కాదు. రోడ్డే రోడ్రా నైనా, ఏమిరా ఇది గురువా, ఏంటి గురువా ఇది, అమ్మాయిలు ఇలా ఉన్నారు. నాట్ ఇంట్రెస్టెడ్, నో నో సెక్స్. ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా నైట్ లైఫ్ ఏరియా అన్నమాట. మొత్తం అక్కడంతా లపాకీలన్నీ నిలుచుకొని ఉన్నాయి, రోడ్ల మీదే ముద్దులు పెట్టుకుంటున్నారు. అవన్నీ నేను చూపించరాదు, సెన్సార్లో లేపేస్తాడు యూట్యూబ్ వాడు, అందుకే నేను చూపించలేదు. ఈ స్ట్రీట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ స్ట్రీట్ మొత్తము పబ్బులు, ఎంటర్టైన్మెంట్, మొత్తం ఎంటర్టైన్మెంట్ స్ట్రీట్ అన్నమాట. వెళ్తా ఉంచండి, ఇది కూడా ఈ పాప కూడా ఒక లపాకీనే, మొత్తం లపాకీలతో నిండిపోయింది. ఇప్పుడు అక్షరాల టైం ఎంత అవుతుంది, 12:45 అవుతుంది. 12:45కి స్ట్రీట్ మొత్తం లపాకీలతో నిండిపోయింది. ఇంకా పబ్బు లోపల ఏదైనా ఒక పబ్బు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను, కెమెరాలు అల్లో ఉండవు లోపలికి వెళ్ళేటప్పుడు. సో నేను మొత్తం పాటలు తీసేసి ఫోన్లో అయితే రికార్డ్ చేయాలా నెక్స్ట్. సో మీకైతే ఈ స్ట్రీట్ చూపిద్దామని చెప్పి నేనైతే ఇంత దూరం వచ్చినా. ఎక్కడ చూడు జంటలు జంటలుగా, మబ్బుల్లో అన్నీ జంటలు జంటలుగా ఉన్నారు స్ట్రీట్ మొత్తం. నాకైతే ఒక వింతగా ఉంది, షాంఘైలో ఇలాంటి విచిత్ర విచిత్రాలన్నీ జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో ఏంటో ఈ డేర్ చేసి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలా, ఎందుకంటే ఇలాంటి వ్లాగ్ తెలుగులో ఎవరూ చేయలేదు. ఫస్ట్ టైం మీ ఎంటర్ప్రైన్ కూడా తప్ప ఇంకెవరు చేయట్లేదు. మీకు ఏంది ఉత్తర రోడ్డు చూపిస్తున్నాను అనుకోకండి, ఇది ఆ స్ట్రీటు, స్ట్రీట్ లోపల చాలా జరుగుతూ ఉన్నాయి మ్యాటర్లన్నీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను, ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.